అధిక బరువుతో బాధపడుతున్న వారికి స్త్రీ రూపంలో లైఫ్ ద్వారా విముక్తి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు శివభక్తుల స్టోరీలు కథలు చెప్పుకుంటున్నాం నాయనార్ గాథలు ఈ చోళ అంటే తమిళనాడులో కన్నమంగళం అనే ఒక ప్రాంతం అట ఇక్కడ తాయినార్ అనే ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు తాయినార్ తాయి అంటే తల్లి అలాంటిది ఏదో సమాస పేరు అయితే ఈ తాయనార్కి విపరీతమైన శివభక్తి ఈయన ఏం చేసేవాడంటే నిత్యం ఎర్ర బియ్యంతో అన్నం వండించి ఎర్ర మూలికలు దొరుకుతాయి ఆ ప్రాంతాల్లో వాటితో చారు కాయసేవాడు చారు తర్వాత మామిడికాయ ఊరగాయ ఎర్రవి ఈ ఎరుపు రంగు పదార్థాలతోటి పరమేశ్వరుడికి నివేదన చేసేవాడు పరమశివభక్తుడు నిత్యము ఇదే నివేదన దానికోసం ఆయన ప్రత్యేకంగా ఎర్ర బియ్యం పండించేవాడు ఇలా అదే పంట ఎర్రబియ్యపు పంట ప్రత్యేకంగా శివ నివా నివేదన కోసమే ఆ ఎర్రబియ్యం ఎవడన్నా తిన్నాడంటే ప్రసాదమే ఇది ప్రత్యేక ఆ పంట తక్కువ అనమాట తక్కువ తక్కువై ఉంటుంది మరి ఈ ఎర్రబియ్యం అంటే ఆ ప్రాంతంలో దానికి ఏ ధాన్యం పేరుందో మనకు తెలియదు ప్రత్యేకంగా ఇలా వండిచేసేవాళ్ళు అయితే ఇలా చాలా కాలం జరగ జరగ్గా శివుడు ఇతన్ని పరీక్షించదలుచుకున్నాడు మెల్లి మెల్లి మెల్లిగా ఈయనకి ఆర్థిక దుస్థితిని కల్పించడం మొదలుపెట్టాడు ఈయన పొలం పరుల పాలయ్యింది అయినా కూడా మాన్ల ఎట్లా కొట్లా కాసిన ఎర్ర బియ్యం తెచ్చి పెట్టించేవాడు పెట్టేవాడు ఇంకా ఇంకా దుస్థితిలోకి వచ్చేసాడు పని చేసుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చేది అందుకని ఆయన ఏం చేశాడు ఎవరి దగ్గర పనికి చేరి తనకి కూలికి ధనం బదులు ఎర్ర బియ్యం కూలి ఇచ్చేలాగా మాట్లాడుకున్నాడు వచ్చిన ఎర్రబియ్యాన్ని శివ నివేదన చేసేవాడు తనేమో ఈ మన కొర్రబియ్యం తినేవాడు క్రమంగా ఏం చేశాడు శివుడు ఇంకా పరీక్ష మాన్లా మొత్తం ఏరియా అంతా బియ్యమే పండించేలాగా చేశాడు ఈయన బియ్యం తిండు ఈయన శివుడు కర్పిస్తేనే తినాలి కొర్రలు దొరకల అన్నానికి అన్నం లేదు కొర్రలే తినాలి ఎర్రబియ్యం శివుడినివేదనకే తను తినకూడదు ప్రసాదం అయ్యాకే తను తినాలి ఇక పరీక్ష ఎక్కువైపోయింది అనమాట అయితే ఈయన ఏం చేశాడు ఈయనకి ఇట్లా ఉంది కదా భార్య ఏం చేస్తుందంటే వాళ్ళ దొడ్లో ఆకుకూరలు పండించడం మొదలుపెట్టింది ఈయన తనకొచ్చిన కూలీ ఎర్రబియ్యాన్ని దేవుడికి పెట్టేవాడు తనేమో ఆ కూరలు వండుకుని తినేవాడు కూర అన్నం లేదు విపరీతంగా వర్షాలు వచ్చి కూరలు రావడం అనేసి ఆ కూర ఏముంది వానబడితే కూలిపోతుంది కూరలు కూడా లేవు మంచినీళ్ళు తాగి ఉండటం మొదలుపెట్టాడు ఈయన నీళ్ళే ఈ ఆహారం లేదు ఎర్రబియ్యం కా తినేవాడిని బియ్యం తినేవాడిని కొర్రలోకి మార్చాడు శివుడు కొర్రల వాడిని కూరలలోకి మార్చాడు ఆకూరల వాడిని నీళ్ళలోకి మార్చాడు ఇందులోకి మారిన భక్తి మాత్రం మారలా ఇదేమిటి ఇదే మనం ఏమనుకుంటాం జయ సాధారణంగా మనుషులు ఎలా ఉంటాం ఒక్క చిన్న పరీక్ష వస్తే చాలు దేవుడు లేడనేస్తాం పూజ చేయటం మానే మానేస్తాం ఏదైనా కష్టం వస్తే ఇది ఎందుకు వచ్చింది ఎవరైనా మరణిస్తే లోక సహజమైన మరణాన్ని జీర్ణించుకోలేక దేవుడు లేడు అందుకే మా నానబోయాడు దేవుడు లేడు అందుకే నాకు ఈ కష్టం వచ్చింది దేవుడు లేడు లేడని లేడనే అనుకుంటాం అన్నం కూడా లేకపోయినా కూడా ఈయన దేవుడు లేడనుకోలే ఈ భక్తుల కథలు ఎందుకు చెప్పుకుంటామంటే ప్రశ్నించకూడనిదే అది ఎప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో భగవంతుణ్ణి ప్రశ్నించకూడదు నీకేదైనా కష్టం వస్తే అది నీ కర్మానుభవం తప్ప భగవంతుడు ఉన్నాడా లేడా అనేది ప్రశ్న కాదు అసలు నీ యొక్క కర్మానుభవాన్ని నువ్వు తింటావు నువ్వే దా నువ్వు దాన్నే తాగుతావు నువ్వు దాంతోటే ఉంటావు దాన్నే నువ్వు మోసుకెళ్తావు భగవంతుడు సర్వసాక్షిగా ఉంటాడు నువ్వు మోసుకొచ్చిన కర్మ నువ్వు మోసేలాగానే చేస్తాడు ఈ మోసే కర్మలో నువ్వు గనక భగవంతుడిని పట్టుకున్నావా నీకు ఒక ఆసరది మునిగిపోయేవాడికి తాడు దొరికినట్టు ఆ తాడు నిన్ను ఉద్ధరించదు కనీసం ఒకడున్నాడు పర్వాలా నాకు ఒక అన్న ఒక్క ధైర్యాన్ని మాత్రమే ఇస్తుంది నువ్వు నిలదొక్కుకో నువ్వు నుంచుంటావు లేస్తావు పరిగెడతావు తర్వాత ఏదైనా చేస్తావు ఈ పట్టుకోగలిగేది ఉంది చూసావా నీకు ఏ రకంగా నువ్వు సహాయపడది కేవల పట్టుకొమ్మ దాన్ని వదిలేస్తే నువ్వు వదిలేసుకున్నట్టు అంతే ఆ పట్టుకుంటే వాడు పట్టుకునే ఉంటాడు ఆ పట్టుగొమ్మే భగవంతుడు అది జాత కావాలి మనకి మనం ముందు ప్రశ్నించడం మొదలు పెడతాం అవును ఆ ప్రశ్న నేను సరిగ్గా ఉన్నానా నా తప్పేదైనా ఉందా అనే ప్రశ్న ఉండదు నా మీద నాకు ప్రశ్న రాదు ఎప్పుడు నీ మీదే వస్తుంది దేవుడి మీదే వస్తుంది దేవుడు లేడు దేవుడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నల్లోకి వెళ్ళిపోతాం పాటలు కూడా రాసుకుంటాం దాని మీద అసలు నేను సరిగ్గా ఉన్నానా అయినా నేను నా కర్మానుభవం సరిగా లేకపోతే ఆయన ఏం చేస్తాడు అని అనుకో మనం ఈయన మాత్రం అట్లాంటి వాడు సరే ఏం చేశాడు ఒకరోజు దొరికిన భిక్షతోటి దీంతో కూలితోటి బియ్యం వండుకున్నాడు అన్నం వండాడు అంత చారుగాసాడు ఒక మామిడికాయ ముక్క ఆవకాయ బద్ద పెట్టుకుని నివేదన చేయబోయాడు అప్పటికి పదహారు రోజులుగా ఆయనకి ఆహారమే లేదు మంచినీళ్లతోటే ఉన్నాడు ఆయనకి సమర్పణ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు పడిపోతే ఈ పడిపోయేసరికి అలా చేతులు అన్నం పట్టుకున్నాడా అది కాస్త నేలపాలే విపరీతంగా ఏడ్చాడు అని నీకు పెట్టే అన్నం నేలపాలైపోయింది నువ్వు ఉన్నావన్న నమ్మకంతో కదా ఇన్ని రోజుల నుంచి తెస్తున్నాను ఇదంతా జరుగుతోందంటే ఇప్పటిదాకా జరుగుతున్నదంతా జరుగుతుందంటే నువ్వు ఒకటి ఉన్నట్టే అర్థం నువ్వంటూ ఉంటే ఈ అన్నం తినాలి నువ్వు నేల మీద నువ్వు ఉన్నావన్న అన్న నమ్మకంతో కదా ఇంత చేశాను లేకపోతే మేడం నరుక్కుంటానన్నట్టు నేను ఇంత కష్టపడి పట్టుకొచ్చిన ప్రసాదం నువ్వు స్వీకరించావని నాకు తెలియాలి ఈ మెడ కత్తిరించుకోవడానికి మెడ తురుచుకోవడానికి కత్తిని ఇట్లా మెడకేసి నొక్కేసుకున్నాడు ఆ మెడని నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఈ తాయినార్ని నాయనార్ అని పిలిచేవారట కత్తితో మెడ కోసుకున్నవాడు మెడ తెగిపోయే స్థితి వచ్చాక అప్పుడు పరమేశ్వరుడు చేత్తో పట్టుకున్నాడట ఆ కత్తిని ఆపాడు ఆపాడు ఈయన స్పృహ తప్పి ఒక స్పృహలో లేడు కళ్ళు కనపడే స్థితి లేదు ఆహారం లేకపోతే కళ్ళు చీకట్లు కమిపోతాయి ఆవకాయ ముక్క కొరుకుతున్న శబ్దం వినపడిందట అది కచక్కమంటుంది కదా శబ్దం వినపడింది ఓ భగవంతుడు అతన్ని పట్టి లేవదీసేట నీకు ఇది పరీక్షే కానీ శిక్ష కాదు శివభక్తి ఎలా ఉండాలి అనేది చూపించడానికి నువ్వు ఒక ఉదాహరణవి ప్రపంచానికి ఎంత పరీక్షించినా పరీక్షకి నిలబడ్డావు కానీ వెనక్కి తిరిగిపోలేదు నాయన నీ భక్తికి ఎన్నో కంఠహారాలు వేయాలి ఎన్ని దండలో వేయాలి నీకు అని చెప్పి అతను మెడ మీద పెట్టుకున్న కత్తి దండగా మారిపోయేలాగా చేశాడట పరమేశ్వరుడు ఆ తర్వాత ఎంతో కాలం ఇదే ప్రాంతంలో జీవించి ఉండేవాడు ఆయన సంపద అంతా ఆయనకి తిరిగొచ్చింది నిత్యము ఎర్రబియ్యంతో స్వామికి అర్చన చేస్తూ అంత్యంలో శివ సాయుధ్యాన్ని పొందాడట అద్భుతం హరివత్తనాయన కథ భక్తి ఎలా ఎలాంటి ఎలాంటి రకంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది అందుకని మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్తారు ఇతరుల భక్తిని ప్రశ్నించద్దు ఎవరి భక్తి వాళ్ళది వాళ్ళదే అంతే కదా నువ్వు భక్తిలో డాంబికానికి పోయే వాళ్ళని ప్రశ్నించవచ్చు భక్తి తత్పరతని ప్రశ్నించకూడదు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భక్తి ఎవరి పూజా విధానం వాళ్ళది దీంట్లో డంబాలికి పోవద్దు గొప్పలకి పోకండి భక్తిని భక్తిగా ఏ రకమైన భక్తి అయినా సరే అంతే ఎవరి పూజా విధానాన్ని ఎవరిని ప్రశ్నించద్దు ప్రతి వాడిది ఎవరిది వాడిదే భక్తి ఎవరిది వాడిదే నమ్మకం విధానాలు వేరైనా చివరికి వీళ్ళంతా చేరేది శివుడికే శివుడి దగ్గరికే అంతకంటే రెండోది లేదు అలా చెప్పే కథల్లో ఇదొక ప్రత్యేకమైన గాథ అరివత్తనాయనార్ గాథ చాలా బాగుందండి నమస్తే నమస్తే